సమయంలో నాకు ఎందుకో కృష్ణ గారి గురించి మా విజయశాంతి అన్నప్పుడు నాకు ఆయన గుర్తుకొచ్చారు. మన సౌత్ ఇండియాలోనే మోస్ట్ సీనియర్ మోస్ట్ యాక్టర్ కృష్ణ గారు, అంతకంటే పెద్దవాళ్ళు బహుశా ఎవరు ఉన్నారని అనుకోవటం లేదు. అలాంటి వ్యక్తికి దక్కాల్సినటువంటి గౌరవం ఇంకా దక్కలేదేమో. రెండు ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాలు రెండు, కేంద్ర ప్రభుత్వానికి ఆయనకి అత్యున్నత పురస్కారం అయినటువంటి దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఆయనకు వచ్చేలాగా గట్టి ప్రయత్నం చేయాలి, ఆనెస్ట్గా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, చెప్పాలంటే డిమాండ్ చేస్తున్నాను. ఇది మనకి గౌరవం, కృష్ణ గారికి వచ్చే గౌరవం ఏం కాదు, ఇది మనకి గౌరవం. ఆ అత్యున్నత పురస్కారం గణకానికి వస్తే, ఎందుకంటే ఆయన 350 సినిమాలు పైగా చేసినటువంటి మనిషే కాదు, అలాగే ప్రొడ్యూసర్ చేసిన మనిషే కాదు. ఆయన ధైర్య సాహసాలకి పెట్టింది పేరు. ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే, దాన్ని ఇన్నోవేటివ్ టెక్నాలజీ వస్తే, దాన్ని అడాప్ట్ చేసి మన ప్రేక్షకులకు అందించి వాళ్ళని ఆహ్లాదపరిచేందుకు ఎప్పుడు ముందు ఉంటారు. అలాంటి వ్యక్తి, అలాంటి సాహసమైన వ్యక్తి, అలాంటి సినిమా హైదరాబాద్కి షిఫ్ట్ అవడం కారణం, ఇక్కడ పెద్ద స్టూడియో నిర్మించడం కారణం, అన్ని విధాల అర్హుడు ఆ దాదాసాహెబ్ పల్కే అవార్డుకి. జనరల్లీ చెప్తే చెప్తా అందరికీ చూడండి చెప్తా. జనరల్లీ ఎప్పుడు నా గురించి మా నాన్నగారు కానీ, మా నాన్నగారి గురించి కానీ నేను, మా నాన్నగారి గురించి నేను కానీ చెప్పడానికి చాలా సిగ్గుపడతాను. ఎందుకంటే అది మా ఫ్యామిలీలో ఉన్న ఒక మొహమాటం. మాకు ప్రేమ ఉంటుంది కానీ ఎక్కువ మాట్లాడుకోం, కోపాలు ఉంటాయి కానీ బయట చూపించాం, అన్నీ లోపలే దాచిపెట్టుకుని ఉంటాం. నేను ఇన్ని ఫంక్షన్లో నా ఫస్ట్ సినిమా చేసిన మా నాన్నగారు, నన్ను లాంచ్ చేసింది మా ఫాదర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దాదాపు 20 సినిమాలు చేశాను. అందులో దాదాపు ఒక ఏడో ఎనిమిదో ఎన్నో ఆయన చేశారు. మేము కలిసి హిట్ సినిమాలు తీసుకుని ఉన్నాయి, ఫ్లాప్ సినిమాలు తీసినా, కానీ ఏనాడు ఎప్పుడు ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకునే ఒక్కసారి కూడా నేను ఎప్పుడూ సభాముఖంగా చెప్పుకోలేదు, ఇంట్లో కూడా చెప్పుకోలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ అనేది కేవలం నాతో సినిమా తీసినందుకు కాదు, కొడుకు పుట్టిన తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది. నేను మా నాన్నంత గొప్పవాడు ఎప్పుడు కావలేదు, నేను మా నాన్నంత గొప్పవాడు ఎప్పుడు అవ్వలేను, ఆయనలో సగం కూడా నేను ఎప్పుడు అవ్వలేను. నా కోరిక నా లైఫ్లో మా ఫాదర్ అంతా, మా ఫాదర్లో నేను సగం అయితే చాలు మా నాన్నగారు, నేను ఫీలింగ్ వస్తుంది మా నాన్న అయితే నాకు. I love my father more than anything in this world. I have never had an opportunity to tell him. And I think this is one of the best opportunity to tell him, Daddy, I love you. Nenu eppudu cheppalenu meeku, thank you, thank you, thank you. అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, నేను దాదాపు, సారీ మీరేం అనుకోవద్దు, నాకు ఒక్క నిమిషం అండి, నేను లెన్స్ వేసుకున్నాను అనవసరంగా, అది ఇరిటేట్ చేస్తుంది నా కళ్ళు, తీసేస్తే బెటర్. ఓకే, ఏ డబ్బులు కలిసి లెన్స్ సెట్ అవ్వట్లేదు. నేను దాదాపు ఆర్య సినిమా చేసినప్పుడే చాలా పెద్ద అమౌంట్ అప్పుల్లోనే, ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు అనుకోండి, అప్పుల్లోనే నేను 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాను. నా వయసు 20-21 ఉంటుంది, నాకేం డబ్బుకి లోటు లేదు అప్పట్లో, ఎప్పుడు లేదు. అప్పటికి సొంత డబ్బు వచ్చిన తర్వాత, జోబులో సొంత డబ్బు వచ్చిన తర్వాత అసలు లేదు. అప్పటికి నేను పెళ్ళైన తర్వాత మా ఆవిడని అడిగింది ఒకే ఒకటి, నాకు ఎన్ని కోట్లు ఉన్నా నేను మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటాను, నీకు ఓకేనా అని అడిగాను. మా నాన్న అంటే నాకు అంత ఇష్టం. He is the most misunderstood person in this world. And anukuntaru Allu Arvind garu ante abbo chaala tough manishi adi kaadu,
ఆయనతో స్ట్రేట్గా ఉంటే ఆయనంత స్వీట్ పర్సన్ లేరు, ఆయనతో క్రికెట్గా ఉంటే ఆయనంత క్రికెట్ పర్సన్ లేరు. హీస్ జస్ట్ నాట్ అ గ్రేట్ ఫాదర్. నేను చాలామంది ఫాదర్లు చూస్తుంటాను, నేను నా ఫాదర్ అని చెప్పట్లేదు. నేను చూసిన అతి తక్కువ మనుషుల్లో ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ ప్రాబబ్లీ ది బెస్ట్ పర్సన్ ఐ నో. చాలామంది అంటారు అబ్బో అరవింద్ గారు చాలా డబ్బులు కొట్టేశారంట, ఇదంట అదంట అంటే, నేను అనుకునేవాడిని మా నాన్న ఎలాంటి వ్యక్తి అంటే 10 రూపాయల వస్తువుని నేను 7 రూపాయలే ఇస్తానంటారు, ముందే బేరం ఆడతారు. ఆడ 6 రూపాయలు ఇచ్చినా చాలన్నా కూడా చేతిలో 7 రూపాయలు వాళ్ళు ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చేసి వస్తారు. అది మా నాన్నగారు. లేకపోతే ఒక మనిషి దాదాపు 50 సినిమాలు 70 ఏళ్ళు అంటే ఆయనకు ఆల్మోస్ట్ దాదాపు 45 ఇయర్స్గా సినిమా చేస్తున్నారు, 45 ఇయర్స్గా బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేసే చాలామందికి అర్థమవుద్ది ఒక లాంగ్ టర్మ్లో మనిషి ప్యూరిటీ లేకపోతే ఇన్నాళ్ళు సినిమా చేయలేరు, ఇన్నాళ్ళు ఒక బిజినెస్లో ఉండలేరు. ఇవాళ సౌత్ ఇండియాలో ఇండియాలో నంబర్ వన్ ప్రొడ్యూసర్ కింద ఉండలేరు. హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెజెండ్స్ దట్ ఈస్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ ఎప్పటికైనా నా కోరిక ఉండేది మా ఫాదర్కి పద్మశ్రీ రావాలని. మా తాతగారికి వచ్చింది, మా ఫాదర్ గారు కూడా రావాలనుకున్నాను. ఐ థింక్ హీ డిజర్వ్స్ ఇట్. ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ గవర్నమెంట్ టు ప్రెజెంట్ పద్మశ్రీ ఫర్ మై ఫాదర్ ఇఫ్ పాసిబుల్. ఇట్స్ అ పబ్లిక్ రిక్వెస్ట్. హీ డిజర్వ్స్ ఇట్. He's done so much contribution to the industry. I wholeheartedly request any government, either the government of Telangana or the government of Andhra Pradesh, to present him Padma Shri in the coming years. Thank you.